జగన్కి అసలు పరీక్ష మాత్రం హైకోర్టులో జరగబోతోంది అది సరే ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా అమరావతి అంశంలో పది రోజుల తర్వాత ఇప్పటికే వాస్తవంగా ప్రతి అంశంలో అటు ఇంగ్లీష్ మీడియం చూసుకున్న అంతకుముందు అమరావతి తరలింపు చూసుకున్న ఇటు న్యాయపరమైనటువంటి శాఖల తరలింపు చూసుకున్న మొదట్లో కేసీఆర్ ఫేస్ చేశారు మోడీ కూడా ఫేస్ చేశారు స్టార్టింగ్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తల్లో అన్ని ఎదురు దెబ్బలతో కూడినటువంటి తీర్పులు ప్రస్తుతం జగన్కి కూడా అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం తాను ఒకటి తెలిస్తే కోర్టు ఒకటి తెలుస్తుంది అదే సందర్భంలో ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా కొట్టగలుగుతున్నాయి న్యాయపరమైనటువంటి విధానాల్లో వల్ల కావట్లేదు అక్కడ ప్రభుత్వానికి ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటిది అంటే కోర్టులు తీసుకునే నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని ఈయన వ్యవహార శైలి కూడా మారుతుంది ఇప్పుడు ఇంతకుముందు ఏంటి ఇంగ్లీష్ మీడియం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో జరిగిపోవాల్సిన దాన్ని జివో ఇచ్చారు కాబట్టి ఆ జివోకి స్టే తెచ్చారు ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల కోరిక మేరకు మీడియాలు మారుస్తాం దాని ప్రకారం తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ మీడియం అడిగారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే అక్కడ అయ్యాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం అట్లాగే రాజధానికి సంబంధించి వాళ్ళు చెప్పున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయిపోయేదానికి జీవో ఇచ్చావు కాబట్టి వాళ్ళు అడ్డుపడ్డారనే ఇప్పుడు దాని మీద ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఎన్ని కూడా సింపుల్గా వెళ్ళేదాన్ని చుట్టూతా కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ వస్తుంది ఇప్పటిదాకా అన్నీ ఎదురుదెబ్బలే ఒక్కటే సక్సెస్ఫుల్గా నడవలేదు ఇప్పుడు మొదటిసారి పెద్ద పరీక్షని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ టాక్టికల్గానే వ్యవహరించారు ముందుగానే ఒక ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా ఇవ్వటం గవర్నర్కి అధికారం ఉంది ఎన్నేళ్ళు ఉండాలనేటువంటిది ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ గవర్నర్ తమ మాట వినేలా చేసుకుని ఆయన ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇప్పించడం దాని కింద ఐదేళ్ల పదవీకాలని మూడేళ్ళకు కుదించడం ఆ వెంటనే ఆ టర్మ్ అయిపోయింది కాబట్టి అంటూ కమిషనర్ని నిమ్మగడ్డను పక్కన పెట్టేయడం ఆ వెంటనే ఆ ప్లేస్లో కొత్త వాళ్ళ అపాయింట్మెంట్ కూడా చేసేయడం అపాయింట్మెంట్ అయిన వాళ్ళు బాధ్యతలు కూడా తీసేసుకోవడం ఆ తీసుకున్న తర్వాత విధు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టేయడం ఇవన్నీ కూడా ఒక టాక్టికల్గా చేసుకొచ్చారు అంటే ఎత్తుకి పై ఎత్తు అనేటువంటి కోణంలో వేశారు అయితే ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ అది కూడా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అన్నప్పుడు అట్లా లీగల్గా కూడా అడ్డు రాకుండా ఉంటుంది అనేటువంటి కోణంలో తను ఒక ప్రయత్నం చేశారు ఈ ఎత్తుగడ రైటా రాంగా సక్సెస్సా కాదా అన్నటువంటిది సోమవారం తెలుస్తుంది ఆ రోజున కనుక నిమ్మగడ్డకి కరెక్ట్ అయితే అంటే నిమ్మగడ్డకు వచ్చిన జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చిందంటే ప్రభుత్వానికి ఒక పెద్ద బ్యాడ్ ఎఫెక్ట్ అంటే మార్చిన కమిషనర్ వెనక్కి రావటం అదే సందర్భంలో ప్రభుత్వం పెట్టిన కమిషనర్ తీసేయబట్టడం అది తీవ్రమైనటువంటి అవమానం అవుతుంది అలా కాకుండా కంటిన్యూ అయితే గనక అది ప్రతిపక్షాలకి స్ట్రోక్ అవుతుంది ఇక ఆ తర్వాత మార్పులకు సంబంధించినటువంటి ఇష్యూసు ఇక వీళ్ళు ఉత్సాహంతో పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పరిగెట్టే అవకాశం ఉంటుందా మోకాళ్ళకు అడ్డం పడుద్ది అనేటువంటిది చూడాల్సింది ఏం జరుగుద్దో చూద్దాం